सहनावतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शांति शांति शांतिः। वैश्वानरः प्रविशति अतिथिर्ब्राह्मणो गृहान् तस्यैतागुं शान्तिं कुर्वन्ति हरवैव स्वतोदकम्। నచికేత తన తండ్రి యొక్క ఆజ్ఞను తీసుకొని యమసదనానికి వెళతాడు. అక్కడ యమధర్మరాజు లేకపోవడంతో ఇంట్లో ప్రవేశించకుండా ద్వారం దగ్గరే 3 రాత్రుళ్ళు ఆహారం లేకుండా నీరు కూడా స్వీకరించకుండా ఆ యొక్క గృహానికి వెలుపలే నిద్రిస్తాడు. ఆ 3 రోజుల తర్వాత యమధర్మరాజు తన యొక్క భవనానికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు తల్లి భార్య మంత్రులు వీళ్ళందరూ ఆ యమధర్మరాజునికి చెప్తున్నారు ఈ 7వ శ్లోకంలో ఏమని అని. వైశ్వానరః ప్రవిశది. వైశ్వానరః అంటే అగ్ని అన్నమాట. అగ్ని మన ఇంటి యందు ప్రవేశించి ఉన్నాడు అని అర్థం. ప్రవిశది అగ్ని మన ఇంటి యందు ప్రవేశించి ఉన్నాడు అంటే అగ్ని ఎక్కడున్నాడంటే ఎలాగైతే అగ్ని ప్రవేశించి ఉంటుందో ఇంట్లో అలా ఈ అబ్బాయి బ్రాహ్మణః అతిథిః. ఈ యొక్క బ్రాహ్మణుడు బ్రాహ్మణ బాలుడు. బ్రాహ్మణ అంటే ఇక్కడ కుల బ్రాహ్మణుడు కాదు గుణబ్రాహ్మణుడు. గుణబ్రాహ్మణుడు అంటే తపస్సు సత్య సంకల్పం శ్రద్ధాభక్తి అనుష్ఠానం కలిగినటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు గుణబ్రాహ్మణుడు. ఈ బాలుడు గుణబ్రాహ్మణుడు. అటువంటి బాలుడు మన గృహమునందు ప్రవేశించాడు అగ్నివలే అని. అంటే అగ్ని ఎంత పవిత్రమైనదో ఎంత శక్తి కలిగి ఉన్నదో ఈ బ్రాహ్మణ బాలుడికి కూడా అంత శక్తి ఉన్నది అని అర్థం. అంత పవిత్రత కలిగినవాడు అని అర్థం అన్నమాట. ఏతాం శాంతిం కుర్వంతి అంటే సత్పురుషులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారట అటువంటి అతిథి వచ్చినప్పుడు ఇంటికి వాళ్ళకి శాంతిని చేకూర్చాలి. శాంతిం అంటే మనస్సుకి ఆహ్లాదతని కలిగించాలి. మన ఇంట్లో కూడా పూజ చేసేటప్పుడు దైవ పూజ పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి నైవేద్యం నివేదయామి మనం పరమాత్ముణ్ణి కూడా ఒక అతిథిలాగా చూస్తామన్నమాట. సత్కారం చేస్తాం అతిథి సత్కారం అంటారు. ఈ విలువలన్నీ కూడా మన తైత్రీయ ఉపనిషత్తులో చూస్తాం. మళ్ళీ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. అతిథి కూడా ఆ దేవుడితో సమానం అన్నారు. పంచమహాయజ్ఞాల్లో మనుష్య యజ్ఞం అనేది అతిథి యజ్ఞం కిందికి వస్తుంది.
కనుక అట్లా అతిథి వచ్చినప్పుడు మన ఇంటికి ఆ అతిథిని సత్కరించడం మన యొక్క ధర్మం, గృహస్థుని యొక్క ధర్మం. కనుక ఏం చేయాలి, వాళ్ళని శాంతపరచాలి. ఆ వచ్చిన అతిథిని మనసు దాహం తీర్చి ఆకలి తీర్చి సత్కార్యం చేసి వాళ్ళని ఆహ్లాదపరచాలి. అందుకే కృష్ణ పరమాత్ముడంతటి వాడు కుచేలుడు వచ్చినప్పుడు తన ఇంటికి కాళ్ళు కడిగి మరీ ఆలింగనం చేసుకొని పంచభక్ష పరమానాలతో తృప్తిపరుస్తాడు కుచేలుణ్ణి కృష్ణ పరమాత్మ. అంటే ఏమిటి, ఎలాగైతే పెద్దలు ఆచరిస్తారో దాన్నే తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఆచరిస్తారు. కృష్ణుడు ఆచరించి చూపించాడు మనకు. కృష్ణ పరమాత్ముడు అంతటి వాడు అంత బీద బ్రాహ్మణుడైన కుచేలుడికి చేయడం ఏమిటి అంటే, అతిథి సత్కారం అనేటువంటిది చాలా విశేషం. ఒక వ్యక్తిని ఎప్పుడూ కూడా బాధపరచకూడదు అని విలువలు చెప్తున్నారన్నమాట. ఇంతకుముందు శ్లోకాల్లో రెండు విలువలు చూసాం. మొదటిది సరి అయిన గురుదక్షిణ ఇవ్వాలి అనేటటువంటిది ఒక విలువ, వాల్యూ నెంబర్ వన్. అంటే ఏ యజ్ఞం చేసినా యాగం చేసినా హోమం చేసినా దక్షిణ ఇవ్వకుండా, ఇవ్వవలసినంత దక్షిణ, ఆ కార్యక్రమానికి ఇంత దక్షిణ ఇవ్వాలి అని ఉంటుంది. ఆ దక్షిణ ఇవ్వకుండా కనుక ఏ వ్రతం చేసినా యజ్ఞం చేసినా దాని ఫలితం ఉండదు. అది ఒక విలువ నేర్చుకున్నాం. రెండవది ఏంటి, తండ్రి ఎప్పుడైతే నువ్వు యమసదనానికి వెళ్ళక్కర్లేదు, నేను కాకతాళీయంగా అన్నాను అని అన్నప్పుడు నచికేతుడు ఏం చెప్పాడు, అలా అనకూడదు, మన నోట్లో నుంచి వచ్చిన వాక్ అనేటువంటిది శిలాలిఖితం లాంటిది. అంటే నోట్లో నుంచి వచ్చిన వాక్ శిల మీద రాస్తే, స్టోన్ మీద రాస్తే ఎట్లా, సద్విస్తు లీలయా ప్రోక్తం అన్నారు. సజ్జనులైన వాళ్ళు లీలగా మాట్లాడిన, కాకతాళీయంగా మాట్లాడినా కూడా లీలయా ప్రోక్తం శిలాలిఖిత అక్షరం అన్నారు. అది శిల మీద వ్రాసిన దాంతో సమానం. శిల మీద రాస్తే, రాయి మీద రాస్తే ఎంతకాలం ఉంటుందండి, సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనం చూసేటటువంటి రాతి మీద వ్రాసినటువంటివి కూడా ఎన్నో శతాబ్దాల కింద వ్రాసినవి ఈరోజు మనం చదువుతున్నాం. మీరు పెద్ద పెద్ద మహాబలిపురం అటువైపు కనుక వెళితే ఎల్లోరా అజంతా ఇవన్నీ ఎక్కడ ఎప్పటివి. అందుకని మన మాటలు కూడా శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆచంద్ర తారకం ఎవరు మాట్లాడినవి, పెద్ద పెద్ద గొప్పవాళ్ళు మహాత్ములు మాట్లాడు. సద్భిస్తు లీలయా ప్రోక్తం, తపస్సంపన్నులైనటువంటి వ్యక్తులు గనక సాధారణంగా మాట్లాడినప్పటికీ కూడా అది శిలాలిఖితం, శాశ్వతంగా నిలిచిపోతుంది. అసద్భిహి శపథేనాపి, తపస్సంపన్నులు కాని వాళ్ళు శపథం చేసినా కూడా, తపస్సంపన్నులు కాని వాళ్ళు అంటే నీ నియమం నిష్ఠ విలువలు పాటించని వాళ్ళకి వాళ్ళు అసద్భిహి అంటాం. వాళ్ళ చేత ఏదైనా శపథం చేసినప్పటికీ కూడా జలే లిఖితం అక్షరం, నీటి మీద వ్రాతతో సమానం వాళ్ళు మాట్లాడే మాటలు, జలే లిఖిత అక్షరం. కనుక తన తండ్రికి చెప్తాడు, నువ్వు అన్న మాటని మళ్ళీ వెనక్కి తీసుకోవద్దు, సత్యవాక్ పరిపాలన చెయ్యాలి అని చెప్పి రెండవ విలువ చూశాం. తర్వాత ఇక్కడ శ్లోకంలో మూడవ విలువ ఏం చెప్తున్నారంటే, ఉపనిషత్తు మనకు అతిథి పూజ అనేటువంటిది మూడవ విలువ, అతిథిని పూజించడం అనేటువంటిది. ఏతాం శాంతిం తస్య కుర్వంతి, సజ్జనులైనటువంటి వాళ్ళు ఆ గృహ యజమాని ఆ అతిథికి మనసుకునికి ప్రశాంతతను కలిగిస్తాడు. అందుకని ఓ యమధర్మరాజా, హే వైవస్వత, వైవస్వత అంటే యమధర్మరాజా, వివస్వాన్ అంటే సూర్యుడు, వివస్వాన్ అంటే అన్నప్రదాత అని అర్థం. సూర్యుడు అన్నప్రదాత, అందుకని ఆయనకి వివస్వాన్ అని పేరు. అటువంటివి
వివస్వ అంటే సూర్యుడి యొక్క పుత్రుడు కనుక యమధర్మరాజు. యమధర్మరాజుకి వైవస్వత అని పేరు. వివస్వత అపత్యం తుమాన్ వైవస్వత అన్నారు. ఆహార ఉదకం ఆహార, నీరును తీసుకొని రావాల్సింది. ఫస్ట్ కాళ్ళు కడగాలి కదా అబ్బాయికి. యమధర్మరాజు ఏమిటి, కాళ్ళు కడగడం ఏమిటండి అంటే అవన్నీ చూడకూడదు. ఆ నిష్ట కలిగినటువంటి వ్యక్తి కనుక ఉంటే వయస్సు దాంతో పనిలేదు, బ్రహ్మచారి కదా. అందుకని తన యొక్క స్టేటస్ని కూడా మర్చిపోయినాడు యమధర్మరాజు. ఎంత వినయమో చూడండి, పెద్దవాళ్ళకే విలువ ఇవ్వం మనం, చిన్నపిల్లలకి ఎక్కడిస్తాం విలువ. అంటే దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. మన మీద మనకు విలువ గౌరవం ఆత్మగౌరవం ఉంటే మన అవతల వాళ్ళని విలువగా చూస్తాం. మన విలువల మీద మన యొక్క నిష్ట ఆచారం మీద మనకే విలువ లేనప్పుడు అవతల వాళ్ళ మీద కూడా విలువ ఉండదు సహజంగా. దీన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. ఇఫ్ యు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ యు నో హౌ టు రెస్పెక్ట్ అదర్స్. సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్. యమధర్మరాజు హ్యాస్ గాట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవం. తన యొక్క ధర్మం తనకు తెలుసు యమధర్మరాజుకి, తన ధర్మం మీద తనకు విలువ ఉంది, అది పాటించడంలో ఒక శ్రద్ధ ఉంది. కనుక విలువను పాటించే వ్యక్తి ఎప్పుడైనా సరే, ఒక విలువను పాటించే వ్యక్తి ఎవరు ఏమనుకుంటారా, ఎవరు ఏమంటారు అనేటువంటి ఆలోచించాడు, ఏం ఫలితం వస్తుంది దీనివల్ల అని కూడా ఆలోచించాడు. నేను చెయ్యాలనుకున్నాను, ఇది ధర్మం అని తోచింది నాకు, ఇది నేను చేస్తాను అంతే. దాంట్లో కష్టం ఉండొచ్చు, సుఖము ఉండొచ్చు. అటువంటి పట్టుదల సామర్థ్యం ఉండాలి వ్యక్తికి. అందుకని దాన్ని ఇప్పుడు యమధర్మరాజు మూలంగా మనం తెలుసుకోవాల్సింది. అది యమధర్మరాజు క్యారెక్టర్, ఆయన యొక్క గుణాలన్నీ కూడా అద్భుతంగా ఇందులో మనకు కఠోపనిషత్తులు తెలుస్తాయి. హర ఉదకం, వాళ్ళందరూ చెప్పారు వెంటనే మీరు వెళ్ళి నీళ్లు తీసుకురండి, కాళ్ళు కడగాలి ఈ అబ్బాయికి, మీరు శాంతపరచాలి అని చెప్పి చెప్పారు. ఇంతవరకు పోయిన వారం చూసాం. తర్వాత మంత్రం, 8వ మంత్రం. ఆశా ప్రతీక్షే సంగతగుం సూన్రుతాంచే ఇష్టాపూర్తే పుత్ర పశుగుంశ్చ సర్వాన్ ఏతద్రుంక్తే పురుషస్యాల్పమేధసః యస్యానశ్నన్ వసతి బ్రాహ్మణో గృహే. అగ్నిని ఎలా ఉపయోగించాలో మనం అలా ఉపయోగిస్తే మనకు మేలు చేస్తుంది. అదే అగ్నిని సరిగ్గా ఉపయోగించడం తెలియకపోతే మన చేతులు కాలుతాయి. అగ్నిని బాగా ఉపయోగించడం తెలిస్తే మనకు ఎన్నో ప్రయోజనాలు, ఉపయోగించడం చేత కాకపోతే అన్ని భస్మమైపోతాయి. అదేవిధంగా ఈ నచికేతుడు, గుణబ్రాహ్మణుడైనటువంటి నచికేతుడు అగ్నితో సమానం. అతన్ని ఎలా సత్కరించాలో అలా సత్కరిస్తే మనకు ప్రయోజనం, అలా సత్కరించకపోతే మనకు నష్టం, మనకెంతో నష్టం వాటిల్లుతుంది అని అర్థం ఈ యొక్క 8వ మంత్రంలో తెలియజేస్తుంది. ఒక అతిథిని గనక సరిగ్గా పూజించకపోతే మనిషి ఏం నష్టపోతాడు, ఆ యొక్క కుటుంబం ఏం నష్టపోతుంది అనే విషయాన్ని ఈ యొక్క 8వ మంత్రంలో ఉపనిషత్తు మనకు చెప్తుంది. ఏమని, ఆశా ప్రతీక్షే సంగతం సూన్రుతాన్ ఇష్టాపూర్తే సర్వాన్ పుత్రపశూన్ బ్రాహ్మణ అవృంతే. ఈ బ్రాహ్మణుడు
నాశనం చేస్తాడు. మనం గనక సత్కారం చేయకపోతే బ్రాహ్మణుడు కావాలని చెయ్యడు. గ్రోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటాం. ఆ బ్రాహ్మణుడు నోటితో ఏమి అనక్కర్లేదు, చెప్పించక్కర్లేదు. ఆ బ్రాహ్మణుడికి మనస్సుకి ఏదైనా బాధ కలిగింది అంటే ఆ ఫలితం మనం అనుభవించి తీరాలి. ధర్మాత్ముడైనటువంటి పుణ్యాత్ముడైనటువంటి ఒక వ్యక్తిని గనక మనం తెలిసి కానీ తెలియక కానీ కించపరిచినా అవమానపరిచినా దాని యొక్క ఫలితం దుఃఖరూపంలో, పాపమే కనపడని రూపంలో, దుఃఖం కనపడని దుఃఖం పాపం, కనపడే దుఃఖం కనపడే పాపం దుఃఖం. చెప్పాను ఒకసారి జ్ఞాపకం ఉందో, ఇన్విజిబుల్ సుఖం ఈజ్ పుణ్యం. కంటికి కనపడని సుఖం పుణ్య రూపంలో ఉంటుందన్నమాట, పొటెన్షియల్ ఫామ్గా. కంటికి కనపడే పుణ్యం సుఖం, కంటికి కనపడే పుణ్యం అనుభవించే పుణ్యం సుఖం రూపంలో వస్తుంది. చాలా రోజులైంది మర్చిపోయినాం. పుణ్యం అనేటువంటిది పొటెన్షియల్ ఫామ్లో ఉందండి, కనపడకుండా బీజ రూపంలో. సుఖం గనక బీజ రూపంలో ఉంటే దాన్ని పుణ్యం అంటామండి. ఈజీగా చెప్పాలంటే సుఖం గనక బీజ రూపంలో ఉంటే దాన్ని పుణ్యం అంటాం. అదే పుణ్యం గనక కంటికి కనపడేటట్లుగా మనకు అనుభవ రూపంలో ఉంటే దాన్ని ఏమంటాం, సుఖం అంటాం. అదేవిధంగా బీజ రూపంలో ఉండేటటువంటి దుఃఖం ఏమిటి, పాపం. బీజ రూపంలో కంటికి కనపడకుండా ఇంకా మేనిఫెస్ట్ అవ్వలేదు దుఃఖం, పొటెన్షియల్గా ఉంది అక్కడ బీజ రూపంలో, దాన్ని పాపం అంటాం. ఎప్పుడైతే మనం దుఃఖం అనుభవిస్తున్నామో, ఏ రకమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నామో దాన్ని ఏమంటాం, కంటికి కనపడుతున్న పాపం. అందుకే మనం దుఃఖపడేటప్పుడు ఏం పాపం చేశాను అంటారు చూసారా మనుషులు. చాలామంది దుఃఖం అనుభవించేటప్పుడు ఏం పాపం చేశాను, చేశాను అంటే ఏమిటి, నాకు తెలీదు అని అర్థం. అందుకని పుణ్య పాపాలు అనేటువంటిది అదృష్టం. మనం తెలుగులో అనే అదృష్టం కాదండి, అదృష్టం అంటే లక్ అంటారు ఇక్కడ. అదృష్టం అంటే కంటికి కనపడని అని అర్థం. అదృష్టం అంటే కంటికి కనపడని, అదృష్టం. అందుకని లక్ కూడా కంటికి కనపడదు, మేనిఫెస్ట్ అయ్యే వరకు కంటికి కనపడదు. పుణ్యం పాపం అనేటువంటి అదృష్టం కంటికి కనపడవు. అవి ఏ విధంగా కంటికి కనపడతాయి అంటే పుణ్యం సుఖరూపంలో, పాపం దుఃఖరూపంలో. కాబట్టి ఏ విధంగా దుఃఖాన్ని పొందుతాడు మనిషి అంటే పాపకార్యమైనటువంటి దుఃఖం వస్తుంది మనిషికి. ఈ పాపం దీనివల్ల అతిథిని పూజించకపోతే వచ్చే పాపం అవి బ్రాహ్మణ వృంతే. ఈ బ్రాహ్మణుడు మన యొక్క పుణ్యాన్ని నాశనం చేస్తాడు అని అర్థం. ఆ బ్రాహ్మణుడి యొక్క తపశ్శక్తి మనకు ఆ విధంగా నష్టాన్ని కలిగిస్తుంది. ఏ నష్టాన్ని, ఆశా ప్రతీక్షే మొదటిది. ఆశా ప్రతీక్షే అంటే ఆశ అంటే ఏమిటి, కంటికి కనపడనటువంటి ఆశ అంటే మనకు ఆశ ఉంటుంది. తెలుగులో కూడా ఆశ అని అంటాం కదా, పొందాలి అనేటువంటి ఆశ ఉంటుంది కదా, స్వర్గాన్ని పొందాలి అనే ఆశ ఉంది కదా. అంటే ఇంకా పొందనటువంటిది అది, మనం ఇంకా పొందలేదు, దాన్ని పొందాలనేటటువంటి ఆశ అన్నమాట, కోరిక స్వర్గం. అంటే ఏమిటి, పొందగలిగినటువంటిది ఇన్ ఫ్యూచర్లో అనమాట. ఇప్పుడు మనం కొన్ని మంచి మంచి పనులు చేసి స్వర్గాన్ని పొందాలనేటువంటి ఆశతోనే కదా చేస్తాం. అలా ఆశ మూలంగా చేసినటువంటి వాటి వల్ల వచ్చే ఫలం ఏదైతే ఉంటుందో దానిదంతా కూడా నశిస్తుంది అని అర్థం. అంటే ఆశ మూలంగా మనం చేసేటటువంటి ఈ కామ్యకర్మలన్నీ కూడా ఏదైతే స్వర్గాన్ని ఇస్తాయో, ఈ అతిథిని పూజించకపోతే ఆ స్వర్గం అనేటువంటిది రాకుండా పోతుంది అని చెప్పడానికి ఇది. స్వర్గం అనేటువంటిది రాదు అంటే అతిథిని అవమానపరిచిన వాడు స్వర్గానికి వెళ్ళలేడు అని చెప్పొచ్చు కదా. ఇంత కష్టమైన మాటలన్నీ ఎందుకు, అలా అది దట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఉపనిషత్స్. మళ్ళాగా మాట్లాడితే ఉపనిషత్తు ఏమవుతుందండి, ఉపనిషత్తు కొంచెం క్లిష్టమైన భాషలో మాట్లాడుతుంది.
అంటే మనకు తెలియనటువంటి అన్నోన్ మెథడ్స్ అన్నమాట. అంటే అన్నోన్ అంటే మనకు తెలియనటువంటి వాటి ద్వారా మనం పొందబడేది. ఇప్పుడు యోగం చేస్తే స్వర్గం వస్తుందన్నాడు అండి. అంటే స్వర్గం తెలుస్తుందండి మనకి, కానీ ఆశ ఉందా లేదా? పుణ్యలోకాలకు వెళ్ళాలనే ఆశ ఉంటుందా ఉండదా? మంచి జన్మ పొందాలని ఆశ ఉంటుందా ఉండదా? అవన్నీ మనకు తెలుసా ఏంటి? అన్నోన్, కానీ ఆశ ఉంది మనకు. ఇవన్నీ కూడా నష్టపోతాం. ఏ ఏ ఆశలైతే మనకున్నాయో ఆ ఆశల మూలంగా వచ్చే ఫలం మనం నష్టపోతాం. తర్వాత ప్రతీక్షే. ప్రతీక్ష అంటే తెలిసిన దాని గురించి ఎదురు చూడడం. ధనం మనకు తెలిసిన విషయం, ధనం ఎదురు చూస్తుంటాం కదా, ఇంత ధనం వస్తే బాగుండు, ఇంత రావాలనుకుంటున్నాం మేము. ప్రతీక్ష అంటే ఎదురు చూడడం అన్నారు. తెలిసిన దాన్ని గురించి ఎదురు చూడడం. మనం ఎదురు చూస్తే అది జరిగితే మనకు సంతోషమా లేదా? ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాను అంటాం, అది జరగంగానే అవుతుంది, సంతోషం వస్తుంది. ప్రతీక్ష మూలంగా మనం ఏదైతే ఎదురు చూస్తామో ఆ ఎదురు చూసిన దాన్ని పొందితే ఎటువంటి ఆనందం పొందుతామో ఆ ఆనందం రాకుండా పోతుంది. శాశ్వతమైన ప్రతీక్ష అవుతుంది అది. అందుకని మన ఆశ ప్రతీక్షలన్నీ కూడా వ్యర్థమైపోతాయి అని అర్థం. తర్వాత మూడోది సంగతం, అంటే సత్సంగం వల్ల వచ్చే పుణ్యం అన్నమాట. సంగతం, సత్సంగ అంటే ఏమిటి? మహాత్ములైన వాళ్ళు, గొప్పవాళ్ళు, సజ్జనులు, సత్పురుషులు, వాళ్ళ యొక్క సంఘం అంటే వాళ్ళ సమీపానికి వెళ్ళడం వల్ల కలిగేటటువంటి పుణ్యం, కలిగేటటువంటి మనశ్శాంతి, ఇవన్నీ కూడా నష్టపోతాం అని అర్థం. సంస్కారవంతులైనటువంటి, సంస్కృతి కలిగినటువంటి వ్యక్తులు మహాత్ముల యొక్క సత్సంగం వల్ల మనకు రావలసినటువంటి ప్రయోజనం, పుణ్యం ఏదైతే ఉంటుందో అది నష్టపోతాం. సంగతం, సంగతం నష్టపోతాం కాదు, ఈ బ్రాహ్మణుడు నాశనం చేస్తాడు అని అర్థం. బ్రాహ్మణ వృంగ్తే అన్నాడు. అంటే ఎవరి మనసుకైనా తెలిసి కానీ తెలియక కానీ దుఃఖం కలిగిస్తే ఆ దుఃఖ పరితాపం ఉంది చూసారా వాళ్ళకి, మనం కలిగించిన పరితాపం, ఆ పరితాపం అనేది మనకి దుఃఖాన్ని కలిగించకుండా పోదు అది. అందుకని ప్రాయశ్చిత్త కర్మలన్నీ చేయడం, పూజలు చేయడం, భగవంతుడా ఎప్పుడైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసి ఎవరినైనా బాధ పెట్టి ఉంటే నన్ను మన్నించు అని ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి మనం. అందుకని ప్రార్థన చేస్తూనే ఉంటూ అందరిని మళ్ళీ కష్టపెట్టకూడదు, ఇంకెవరిని కష్టపెట్టలేకపోతే ప్రార్థన ఎక్కువైపోతూ ఉంటుంది రోజు రోజుకి, అలా చూసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ సంగతం, మహాత్ములు అంటే ఏమిటి, ఎవరు మహాత్ములు, కొన్ని విషయాలు మనం చూడాలి. ఏమండి ఎవరు మహాత్ములు అంటారు, ఎవరు సంస్కారవంతులు అంటారంటే నిరాడంబరంగా జీవించేవాళ్ళు, సింపుల్ లైఫ్ అన్నమాట. ఎవరైతే నిరాడంబరంగా జీవిస్తారో, ఎవరు సజ్జనులు, ఎవరు మహాత్ములు అంటే కొన్ని విషయాలు మనకు తెలియాలి. హౌ యూ క్యాన్ డిసైడ్ దిస్ పర్సన్ ఈజ్ ఎ నోబుల్ పర్సన్ ఎలా తెలుస్తుంది మనకు? అంటే శాస్త్రం చెప్తోంది ఈ లక్షణాలుంటే ఆయన మహాత్ముడు, గుర్తుపెట్టుకో అని, నోట్ చేసుకోవాలి మనం మనసుకు, నోట్స్లోనో మనసులోనో. ఏమిటి అదంటే నిరాడంబరంగా జీవించేవాడు, నెంబర్ వన్, సింపుల్ లైఫ్ అన్నమాట. తర్వాత ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగిన వాడు, సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని ఇంగ్లీష్లో చెప్పేదాన్ని కదా, దాన్నే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే నిరాడంబరమైన జీవితం, ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనసులో. రెండవది ఈ రెండు ఉండాలన్నమాట మనిషికి ముఖ్యంగా. తర్వాత మహాత్ములు అంటే ఏమిటి, వాళ్ళు త్యాగగుణం కలిగి ఉండాలి. త్యాగగుణం, ఎప్పుడు తృప్తితో ఆనందంతో ఉండాలి. నాలుగు మహాత్ములైన వాళ్ళు, సజ్జనులైన వాళ్ళు ఎప్పుడు తృప్తిగా ఆనందంగా ఉండాలి. ఏ ఆనందం అంటే పరమాత్మ జ్ఞానం ద్వారా ఉద్భవించినటువంటి ఆనందంతో ఉండాలి వాళ్ళు. ప్రాపంచిక సుఖాలతో ఆనందంగా ఉండేవాళ్ళు ఉన్నారండి,
ఆ పూజలు చేసి ఈ పూజలు చేసి వ్రతాలు చేసి మఠాలు కట్టించి ఆశ్రమాలు కట్టించి స్కూళ్ళు కట్టించి ఆనందంగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సజ్జనులు అనగలమా? మంచివాళ్లే. కానీ మహాత్ములు అంటే ఎవరు? ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని ఆ శాశ్వతమైన ఆనందాన్ని ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటారో వాళ్ళు మహాత్ములు. వాళ్ళకి ఇటువంటి శక్తి ఉండడం వల్ల తపశక్తి, సత్య సంకల్ప శక్తి, త్యాగగుణం, తృప్తి, ఆనంద, నిరాడంబర జీవితం, ఉన్నతమైన సంకల్పాలు ఇవన్నీ ఉండడం వల్ల వారి యొక్క సమీపంలో మనం గనక ఉంటే, వారి మాటలు విన్నా, వారి యొక్క సంపర్కం వల్ల, మాటల వల్ల మనకు అసోసియేషన్ అన్నమాట, వాళ్ళ దగ్గర సమీపంలో ఉండడం వల్ల వచ్చే పుణ్యం ఏదైతే ఉందో, మరి అటువంటి వాళ్ళ దగ్గర ఉంటే పుణ్యమే కదండి వచ్చేది మనకు. ఆ పుణ్యాన్ని అంతా నష్టం చేస్తాడు ఈ బ్రాహ్మణుడు అన్నాడు. ఎంత విలువ ఉందో చూడండి ఈ వాక్యంలో. అంటే మన జన్మజన్మలుగా సంపాదించినటువంటి, అందుకే శంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మనకు రావాల్సినటువంటి వైరాగ్యం, నిశ్చలమైనటువంటి మనస్సు, జీవన్ముక్తి, ఇవన్నీ కూడా నష్టపోతాం సత్సంగం లేకపోతే. ఆ సత్సంగం వల్ల వచ్చే ఫలం పోతుంది అతిథిని గనక సరిగా గౌరవించకపోతే. ఇది రెండవది. తర్వాత ఇష్టాపూర్తే వృంతే. ఇష్టాపూర్తం అంటే ఇష్టం అంటే వైదిక కర్మాణి, వైదికంగా అగ్నిహోత్ర రూపంలో చేసే కర్మలన్నీ కూడా ఇష్టం. మనం తెలుగులో ఇష్టం కాదండి, తెలుగులో ఇష్టం అంటే ప్రీతి, మనకి ఇష్టం అని అర్థం. అది కాదు ఇక్కడ ఇష్టం అంటే, ఇష్టం అంటే వైదిక కర్మ. ఏమేమిటి ఇష్టం అంటే? అగ్నిహోత్రం నెంబర్ వన్, అగ్నిహోత్రం. తపస్సు మూడు, సత్యం, అగ్నిహోత్రం, తపస్సు, సత్యం. వేదానాం చ అనుపాలనం, వేదానాం చ అనుపాలనం నాలుగోది. తర్వాత ఆతిథ్యం. ఆతిథ్యం అంటే అతిథి పూజ. ఆరోది వైశ్వదేవం. ఇష్టమిత్యభిధీయతే. వైశ్వదేవం అంటే భూతయజ్ఞం. సో అగ్నిహోత్రం, తపస్సత్యం, వేదాం, వేదానాం చ అనుపాలనం, ఆతిథ్యం, వైశ్వదేవశ్చ ఇష్టమిత్యభిధీయతే. ఇష్టం అంటే ఏమిటి అని చెప్పి ఇవన్నీ మనుశ్రుమతిలో చెప్పబడినాయి ధర్మశాస్త్రంలో. వీటి వల్ల వచ్చే ఫలమంతా కూడా ఈ బ్రాహ్మణుడు తీసేసుకుంటాడు. వృంతే. తర్వాత పూర్తం. పూర్తం అంటే ఏమిటి? వాపీ కూపతటాకాది అన్నప్రదాన ఆరామ పూర్తమిత్యభిధీయతే. పూర్తం అంటే స్మార్త కర్మ అని అర్థం. వైదిక కర్మ కాదు, వేద మంత్రాలు ఏమి ఉండవు అక్కడ. అయితే మంచి కర్మలు ఏమేమిటి అంటే, వాపీ బావి తవ్వించడం, కణర్ అంటారు చూసారు తమిళ్లో, వెల్ అనమాట. బావిని తవ్విస్తే, బావి తవ్విస్తే ఏమవుతుంది, జలం వస్తుంది. ఆ జలం వల్ల ఎంతోమంది ప్రయోజనాన్ని పొందుతాడు. ఆ ప్రయోజనం జనం పొందేటప్పుడు ఆ బావిని తవ్వించిన వ్యక్తికి ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం రాకుండా పోతుంది. వాపి కూపం అంటే చిన్న పాండ్ లాంటివి, లేక్స్ అనమాట, చిన్న చిన్నవి కూపం. వాపి కూప తటాకం అంటే పెద్ద సరస్సు, సరే కదా. తటాకం, తటాక ఆది ఆది పదార్థం, ఇంకా పెద్ద పెద్ద చెరువులు అనమాట. తటాకం అంటే ఏమిటి? పెద్ద చెరువులు అటువంటివన్నీ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఉన్న చెరువులన్నింటిలో బిల్డింగ్లు కడుతున్నారు.
ఇప్పుడు అందుకే నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి, పల్లం చోటికి నీళ్ళు వస్తున్నాయి అంటే జనం వచ్చి అందులో కట్టుకుంటే నీళ్ళు ఏం చేస్తాయి? నీళ్ళు ఉండవలసిన చోట, నిలవలసిన చోట జనం వచ్చి ఇల్లు కట్టుకుంటే వాటి స్థానం వాటిది. అందుకని అందరూ కొట్టుకుపోయినారు మొన్న, నీళ్ళు వదలంగానే జనం అంతా కొట్టుకుపోయినారు. ఎందుకంటే అంత మాదిరి అంతగా నీళ్ళు వచ్చింది ఎప్పుడు లేదు. ఇప్పుడు తెలిసింది జనానికి, అయ్యో ఇదంతా ఈ చోటు అంతా తటాకం చోటు, మనం వచ్చి ఇక్కడ ఉన్నాము అని ఏం ప్రయోజనం అనుకొని ఆ లైఫ్కి ఆ టైంకి నీళ్ళు వచ్చేసినాయి, అందరు నీళ్ళల్లో తేలాడుతున్నారన్నమాట. ఇవన్నీ కూడా అధర్మ కార్యాలు, ప్రకృతి విరుద్ధ కార్యాలు. ఇవన్నీ కూడా గాలిని కానీ నీరుని కానీ భూమిని కానీ అవమానపరిచినా నిందించినా దాన్ని దూషించినా కలుషితం చేసినా సర్వ మానవాళిని కూడా ఆ కష్టాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఆ పాపం ఊరికే పోదు. ఎప్పటికైనా సరే ఆ సృష్టిలో మనం కలిగించే అలజడి ఆ సృష్టి ప్రకృతి మాత తట్టుకోలేదు, తట్టుకోలేక తను విజృంభిస్తుందన్నమాట. విజృంభించినప్పుడు ఏమవుతుందంటే అంతే, అందరూ స్వాహా అయిపోతారు ప్రకృతిలో. అందుకని ప్రకృతిని ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి, పంచభూతాలకి నమస్కారం చేస్తూ ఉండాలి ప్రతిరోజు ప్రతి క్షణం. 5 రెక్టర్ స్కేల్ అంటారు, 7 రెక్టర్ స్కేల్ అంటారు. ఎక్కడొస్తుందో తెలియదు భూకంపం, వచ్చిందంటే ఒక్క షేక్ చాలండి. ఒక్క షేక్ ఎట్లా ఇచ్చిందంటే కొలాప్స్ అన్నారు. అందుకని భూమాతకి ప్రతిరోజు నమస్కారం చేయాలి. అమ్మా శాంతంగా ఉండు, యాంగ్జైటీ పడవాకు. భూమాత యాంగ్జైటీ అంటే ఏముంటండి? ఎర్త్ క్వేక్. ఆమె కనుక స్ట్రెస్ వచ్చిందంటే ఎర్త్ క్వేక్ వచ్చేస్తుంది. అందుకని అగ్ని భగవాను కూడా శాంతంగా ఉండిన ఆయన ఎవరిని దహించవాకు అని చెప్పాలి, లేకపోతే గ్యాస్ ఎక్స్ప్లోషన్, ఆ ఎక్స్ప్లోషన్, ఈ ఎక్స్ప్లోషన్ ప్రాబ్లం. కనుక ప్రతిరోజు పంచభూతాలకి నమస్కరించడం మన యొక్క దైనందిన కార్యక్రమంగా పెట్టుకోవాలి మనసులో. అది పూర్తం అంటే అన్నప్రదానం, అంటే అన్నదానం చేయడం. చౌల్టీలు ఉంటారు కదా ధర్మసత్రాలు అంటారు, చూసారా? ఇప్పుడు ధర్మసత్రాలు ఎక్కడ ఉన్నాయండి? పేరుకి ధర్మసత్రాలు, దర్శనమే ధర్మ దర్శనమే. ధర్మదర్శనం అంటే ఏమిటి అన్న అర్థం లేనటువంటి మాట అయిపోయింది ఈ రోజులో, చెప్పుకోవడానికే కష్టంగా ఉంటుంది. అందుకని మనుషులకి ఆ దేవాలయం, ఆ దేవుణ్ణి దర్శించాలనేటువంటి ఉన్నతమైన భావన కూడా బలహీనపడిపోతుంది మనుషుల్లో. ఆ మనుషుల్లో ఉన్నటువంటి ఆ భక్తిని, ఆ ప్రేరణ మనం వమ్ము చేస్తున్నాం అన్నమాట. వమ్ము చేయడం అంటే ఏమిటి? మీనింగ్లెస్, అర్థం లేని దానికే చేస్తున్నాం. అందుకని వాళ్ళు భక్తులు కూడా వాళ్ళల్లో అలజడి కలగడానికి కారణం అది. ధర్మదర్శనం అనేటువంటిది, విఐపి దర్శనం, ఇటువంటివన్నీ కూడా దేవాలయాల్లో జరిగే అక్రమాలు ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకోకపోతే ఏముందంటే ప్రజలలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, అలజడి లేగుతుంది, దైవం మీద నమ్మకం పోతుంది, వాళ్ళ జీవితాల్లో అశాంతి చేకూరుతుంది. ధర్మసత్రం అంటే అన్నదానం చేస్తూ ఉండాలి, నిత్యాన్నదానం అంటారు. అన్నదానం చేస్తూ ఉండాలి, ఆరామహ అన్నారు. ఫ్రీ చౌల్ట్రీలు అన్నమాట, డబ్బులు తీసుకోకూడదండి. చౌల్ట్రీ నా సత్రం, ఏమిటి సత్రంలాగా అయిపోయింది అంటారు. ఏమిటి ధర్మసత్రం అంటే? ధర్మసత్రం, ధర్మం ఎక్కడైతే ఉంటుందో, అన్నం ఇవ్వడం వాళ్ళకి నీడ, ఇదే కదండి ముఖ్యంగా మనిషికి కావాల్సింది. నీడ, ఆహారం, షెల్టర్, ఫుడ్ అండ్ షెల్టర్ ముఖ్యమైనటువంటివి. ఇవి ఇవ్వడం వల్ల ఏ ఫలితం అయితే వస్తుందో, ఆ రోజుల్లో రాజులు, మహానుభావులు ఇవన్నీ కట్టించి చేసేవాళ్ళు. ఈ రోజుల్లో రాజులు మినిస్టర్లు, ఆ రోజుల్లో రాజులకి, ఈ రోజుల్లో ఉన్న మినిస్టర్స్కి. పల్లవ రాజులు అంటే ఈ రోజుకి కూడా పేరు ఎంత గొప్పగా చెప్పుకుంటాం. పాండ్య రాజులు, పల్లవ రాజులు, ఒక్కొక్క మినిస్టర్ ఇప్పుడు చూస్తే వీళ్ళు ప్రజలకు ఉపయోగపడుతున్నారా, స్వాహా చేస్తున్నారా, చేస్తున్నారా ఏమిటి, జరుగుతున్నది కనపడుతుంది. దానివల్ల రావాల్సిన పుణ్యం అంతా కూడా ఈ బ్రాహ్మణుడు వృంతే అన్నాడు. ఇన్ని పుణ్యాలు పోతాయండి, ఇంకేమిటండి మిగిలేదు ఈ వ్యక్తికి? ఈ గృహ యజమానికి, ఈ గృహ యజమానికి అతిథిని గనక సత్కరించ, అది యమధర్మరాజుకు తెలియదండి అసలు.
ఈ అబ్బాయి వస్తున్నానని చెప్పినా లెటర్ వేశాడా పోనీ, నేను ఫలానా రోజు వస్తున్నాను, మీరు ఉండవలసింది ఇంట్లో అని కూడా అడగలేదు కదా, చెప్పి పెట్టకుండా వచ్చేసాడు. ఆయనే కదండి అతిథి అంటే. ఉత్తరం రాసి నేను వస్తున్నాను, మీరు ఉండాలి రెడీ, కారు పంపించండి అనకూడదు అతిథి అంటే. చెప్పకుండా రావాలి, చెప్పకుండా వెళ్ళిపోవాలి అతిథి అంటే. నేను మళ్ళీ వస్తాను, నెక్స్ట్ వీక్ వస్తాను అని చెప్పకూడదు. అలా చెప్పేవాడు అతిథే కాదు. వాడు నిద్ర లేచేటప్పటికి ఇతను వెళ్ళిపోవాలన్నమాట. నా ద్వితీయ తిథి, రెండవ తిథి లేడు అతనికి. అందుకే ఆ తిథి తిథి రెండో తిథికి ఉండకూడదండి, ఒకరోజు మాత్రమే ఉండాలి. ఉత్తరం రాసి రాకూడదు, వెళ్ళేటప్పుడు చెప్పకూడదు వాళ్ళు అతిథి అంటే. ఏది పెడితే అది తినాలి, వాళ్ళు ఎలా సత్కారం చేస్తే అలా తీసుకొని వెళ్ళిపోవాలి. అది తెలియదు యమధర్మరాజుకి. అయినా కూడా యమధర్మరాజు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంత విలువగా ఆలోచిస్తున్నారు, ఇన్ని విలువలు పోతాయి, మనం చేసిన పుణ్యం పోతుంది కాబట్టి ఆశా ప్రతీక్షే సంగతం సూనృతాం, తర్వాత సూనృతాం, మనం మాట్లాడే మంచి మాటల వల్ల వచ్చే పుణ్యం కూడా పోతుంది అన్నాడు. అంత భయపడుతున్నారు మనల్ని కదా. సూనృతాం అంటే సూనృతావాక్ అంటారు, అంటే మంచి మాట మాట్లాడడం వల్ల వచ్చే పుణ్యం అని. విలువైన సంస్కారంతో కూడినటువంటి మృదువైన వాక్కు అన్నారు. అందుకని సింహ వసతి లక్ష్మి, లక్ష్మి నాలుక మీదనే ఉంటుందిట. లక్ష్మి నాలుక మీద ఎట్లా ఉంటుందండి? నిన్న రూపాయలు నోట్లు నాలుక మీద ఉంటాయా ఏమిటి అంటే, బాగా మాట్లాడే వ్యక్తి మంచిగా మాట్లాడితే, మృదువుగా మాట్లాడితే, ప్రేమగా మాట్లాడితే ఎలా మాట్లాడాలి అనేటువంటిది అది కూడా చూద్దాం. మాట్లాడేవాళ్ళు ఫస్ట్ అనుద్వేగకరం వాక్యం, కృష్ణ పరమాత్మ చెప్తారు భగవద్గీతలో, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చయత్. ఈ నాలుగు డిసిప్లిన్స్ ఫాలో అవ్వాలి. సూనృతా వాక్ అంటే ఏమిటి అంటే, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మన మాటలు అవతల వాళ్ళకి ఉద్వేగాన్ని కలిగించకూడదు. అప్పా ఇవన్నీ పాటిస్తే ఉన్నాయని తెలియాలి కదండి, అసలు ముందు పాటించిన సంగతి తర్వాత ఇలామా ఏమండి, మనకెవరైనా ఉద్వేగం కలిగించేటట్టు మాట్లాడితే మనం ఇష్టపడతామా? ఉద్వేగం ఆందోళన కలిగించేటట్టుగా మాట్లాడితే ఇష్టపడం కదా. అనుద్వేగకరం వాక్యం, నా ఉద్వేగకరం, అనుద్వేగకరం వాక్యం, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళల్లో ఉద్వేగాన్ని కలిగించకూడదు మనం మాట్లాడే మాటలు అని అర్థం. నెంబర్ వన్ ఇది సూనృత వాక్. రెండవది సత్యం, సత్యాన్ని పలకాలి. మనస్సేకం వచస్సేకం కర్మణి ఏకం మహాత్మనః. మనం మాట్లాడే మాట, మన ఆలోచన, మన పని ఒకటిగానే ఉండాలి, అలైన్మెంట్. సత్యమనే పలుకము, అబద్ధం చెప్పవాకు అని అర్థం. సత్యమనే పలుకు అంటే అబద్ధం చెప్పవాకు. తర్వాత ప్రియం, ఆ సత్యం కూడా మాట్లాడే మాట ప్రియంగా ఉండాలిట, అవతల వాళ్ళకి ప్లీజింగ్గా ఉండాలి. ప్రియం అంటే మర్యాదతో గంభీరంగా మాట్లాడడం, ఉల్లాసం కలిగించేట్లుగా ఉండాలి. వాడు మాట్లాడితే మనకున్న పోకూడదు, సంతోషం కలిగించాలి. అవతల వ్యక్తి మాట్లాడితే మనకు సంతోషం కలిగించేటట్లు ఉండాలి, అది ప్రియం అంటారు. నాలుగవది హితం, మనం మాట్లాడే మాట మనకు మంచి కలిగించేటట్లుగా ఉండాలి, అవతల వాళ్ళకి మంచి కలిగించేటట్లుగా ఉండాలి. మనం మాట్లాడే మాట హితం అంటే వెల్ విషింగ్ అన్నమాట, వెల్ విషర్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. మా మాట అనేటువంటిది నాకు ఒక ప్రయోజనం ఉండాలి, నాకు క్షేమాన్ని కలిగించాలి, అవతల వాళ్ళకి క్షేమాన్ని కలిగించేదై ఉండాలి, అప్పుడే మాట్లాడాలి. ఇవన్నీ ఫాలో అయిన తర్వాతనేనండి నోట్లో నుంచి మాట రావాలి. నేను మాట్లాడే మాట ఉద్వేగం కలిగించకుండా ఉంటుందా లేదా, ఫస్ట్ ఐ హ్యావ్ టు స్క్రూటినైజ్. ఓకే, నెంబర్ వన్ నేను సత్యాన్ని పలుకుతున్నానా లేకపోతే కొంచెం ఎగ్జాజరేషన్ చెప్పి అబద్ధం చెప్తున్నానా, ఫస్ట్ ఐ హ్యావ్ టు స్క్రూటినైజ్. రెండు, నేను మాట్లాడబోయే మాట, నేను ఉచ్చరించబోయే మాట నాకు హితం అతనికి కూడా హితంగా ఉంటుందా లేదా స్క్రూటినైజ్, విచారణ చేయాలి. స్క్రూటినైజ్ అంటే పడపోయాలన్నమాట. తర్వాత నాలుగోది ఏమిటి,
ప్రిహితం. నాకు మంచిదై ఉండాలి, అతనికి మంచిదై ఉండాలి. నాకు ప్లీజింగ్గా ఉండాలి, అతనికి ప్లీజింగ్గా ఉండాలి. ఇటువంటివన్నీ చూస్తే మనకు మాటలే ఉండవేమో అనిపిస్తుంది మాట్లాడటానికి. అసలు మాట్లాడతామా మనం ఇవన్నీ ఆలోచిస్తే అన్నారు. ఇటువంటివన్నీ ఫాలో అయ్యేవాళ్ళండి సజ్జనులంటే. అందుకని కొంచెం కొంచెంగా అభ్యాసం చేస్తూ ఉంటే మనకు వస్తాయి. ఏదైనా కూడా అభ్యాసేన అనగనగరాగ మతిశైలిచునుండు తినగ తినగవేమో తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధన చెయ్యాలి కదా, అభ్యాసం చేస్తే ఇవన్నీ వస్తాయి. దీనివల్ల ఎంతో ప్రయోజనం వస్తుంది మనకు. దీనివల్ల వచ్చే ప్రయోజనం పుణ్యం. అందుకని నాలుక మీద లక్ష్మి అంటే ఏమిటి? సింహ మే మధుమత్తమా అంటే నా నాలుక మీద వచ్చే వాక్యాలన్నీ తేనెతో సమానంగా ఉండాలన్నారు. తేనె లొలుకు తెలుగు అని చెప్తారు. తెలుగు భాష తేనెతో సమానంట. అంటే తేనె అంటే తెలుసు కదా హనీ, ఎంత స్వీట్గా ఉంటుంది. ఆ సరస్వతీ దేవిని పూజిస్తాం. ఏమని, సరస్వతి వాగ్దేవి నా నాలుక మీద ఎప్పుడూ తీయని మాటలే వచ్చేటట్లుగా చెయ్యి అన్నారు. నా పలుకులు తీయగా ఉండాలి అంటే కాస్తేనే పోసుకుంటే నాలుక మీద పలుకులన్నీ తీయనైపోతాయా అంటే కాదు. ఇవన్నీ ఫాలో అయితే అది తేనెతో సమానం ఆ మాటలు. అలా వ్యక్తి ఎప్పుడైతే మాట్లాడతాడో ఆ వ్యక్తికి అన్నీ దాసోహం అయిపోతాయి, ధనవంతుడైపోతాడు. అది లక్ష్మి అంటే. సింహ అంటే ఆ నాలుక మీద లక్ష్మీదేవి ఉండడం అంటే ఇది అర్థం. మన మాట మంచిదైతే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు ఆ తెలుగులో. ఆ మాట రావడానికి ఇదండి ప్రమాణం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటే ఏమిటి? నోరు మంచిదైన వాడు వ్యక్తి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాడు. నోరు మంచిది కాకపోతే ముళ్ళు లాంటి మాట అంటారు చూసారా, కుంతం. కుంతం అంటే ముళ్ళు, ముళ్ళు అనమాట. సంస్కృతంలో కుంతం అంటాం. మన వాక్ కుంతంలాగా గనక ఉంటే, ముళ్ళు లాంటి మాటలు మాట్లాడితే అవతల వాళ్ళని ప్రిక్ చేయడం అనమాట. ముళ్ళు లాంటి మాటలతో నన్ను బాధ పెట్టావు కదరా అంటారు. ముళ్ళు లాంటి మాటలు అంటే ఏమిటి? ముళ్ళు గుచ్చితే ఎంత బాధ ఉంటుందో ఒక మాట వల్ల మనిషికి అంత బాధ కలుగుతుంది. అది హితంగా గనక, ప్రియంగా గనక, సత్యంగా గనక లేకపోతే ఆ మాట అంత బాధ కలిగిస్తుంది. మరి ఇంకొకటి కూడా చెప్తారు మన వాళ్ళు, కాలు జారినా తీసుకోవచ్చు, మాట జారితే తీసుకోలేవు వెనక్కి అన్నారు. అందుకని ఇవన్నీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు అని చెప్తారు మన వాళ్ళు. ఆలోచించి మాట్లాడు, ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడు అని చెప్తారు. తూండ్రుతావా అంటారు. అందుకని ముళ్ళులాగా బాధ కలిగించే మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ తెలియక ఏదన్నా మాట్లాడినా కూడా చెంపలు వేసుకోవాలి. చెంపలు వేసుకోవడం అంటే ఏమిటి? తప్పు చేశాను, ఇంకెప్పుడు మాట్లాడాను ఇట్లా అని చెప్పి మనకు మనమే నిర్ణయించుకోవాలి. ఇవన్నీ ఆచరించే వాళ్ళండి మహానుభావులంటే. అందుకని మన జీవితంలోకి కూడా ఎప్పుడైతే తెచ్చుకుంటామో ఆయన అండి, ఆయన మాట్లాడితే చాలండి అనేటట్లుగా ఉండాలి. కానీ మన నోరు తెరిస్తే జనాలు పారిపోయేటట్లుగా ఉండకూడదు. అందుకని వేదాంతం చదివే విద్యార్థికి మెయిన్గా ఇటువంటి సాధనాలన్నీ చాలా అవసరం. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని నోములు చేసినా, ఎన్ని గ్రంథాలు చదివినా మోక్షం రాదు. ఈ సంస్కారం కనుక లేకపోతే వ్యక్తిలో, ఈ విలువలు కనుక పాటించకపోతే అవన్నీ ఇన్ఫర్మేషన్గానే ఉండిపోతాయి. కానీ మనలో ఆ ఆత్మజ్ఞానం నిష్ఠ రాదు. అందుకని సూండ్రుతా వాక్ ఇవన్నీ కూడా సూండ్రుతాం అంటే ఈ వీటి వల్ల వచ్చే పుణ్యం అంతా కూడా పోతుంది. బ్రాహ్మణ వృంతే. అంతేకాదు ఇంకొకటి మిగిలిందండి, సర్వాన్ పుత్ర పశూన్ వృంతే. మన పిల్లలకి, చిల్డ్రన్ అనమాట, పుత్ర అంటే మన పుత్రులకి రావలసినటువంటి పుణ్యం కానీ ఏదైనా ఉంటే అది కూడా. అంటే మన పుత్రులు అభివృద్ధి చెందలేరు. పుత్రులు అభివృద్ధి చెందితే కదండి మనకు సంతోషం. మన పిల్లలు పైకి వస్తే కదా మనకు సంతోషం. మన పిల్లలు పైకి రాకుండా అభివృద్ధి లేకుండా అయిపోతారు. వాళ్ళకి అభివృద్ధి లేకపోతే మనకు దుఃఖమా సుఖమా ఆనందమా? దుఃఖం. ఎందుకు వచ్చింది ఆ దుఃఖం?
ఈ బ్రాహ్మణుడి వల్ల. పుత్ర పశు అంటే పశువులన్నీ కూడా మనకున్నటువంటి సంపద ఏదైతే ఉందో పశు సంపద అవి అంతా కూడా నష్టపోతాం, ఐశ్వర్యం కూడా పోతుంది. అందుకని ఏ వ్యక్తికి కూడా ఎప్పుడు బాధ కలిగించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు నేను ఎవరికైనా బాధ కలిగించానా, కలిగిస్తే ఆ వ్యక్తితోనే డైరెక్ట్గా చెప్పుకోవడం, క్షమించు ఏదైనా బాధ కలిగించి ఉంటే, భార్య అయినా సరే భర్త అయినా సరే భార్య కూడా చెప్పాలి, ఏమండి ఇవాళ ఏదైనా నేను తప్పు మాట్లాడితే కొంచెం క్షమించండి అని. తప్పు లేదు అడగడంలో, మనసు ప్రశాంతంగా ఉండింది అడిగామంటే ఓకే. భర్త కూడా ఓకే, నేను ఏదైనా బాధ పెట్టుంటే ఏమనుకోవాకు, ఏదో తప్పు పొరపాటున మాట్లాడాను అని చెప్తే మనకు ప్రశాంతం వాళ్ళకి ప్రశాంతం. మనకేంటంటే ఈగో వస్తుంది, నేనేమిటి అడగడం ఏమిటి, ఎందుకు చెప్పాలి, సారీ చెప్పడం ఏమిటి, అలా ఏమి అనుకోక్కర్లేదు మనం. అందుకని ముందు ఒక మనిషిగా మనం చూడాలి, భార్యని కానీ భర్తని కానీ పిల్లల్ని కానీ మనం విలువిస్తే వాళ్ళు మనకు విలువిస్తారు. అందుకని ఒక వ్యక్తిగా చూడాలి మొదట, మనం చూసి ఆ విలువని ఇచ్చి మనం కాపాడుకోవాలి. అందుకని పుత్ర పశువున్ ఇవన్నీ కూడా నష్టపోతాడు. ఇవన్నీ దేని వల్ల జరుగుతాయంటే తెలివి లేనటువంటి గృహ యజమాని గనక ఉంటే ఇవన్నీ జరుగుతాయిట చెప్తున్నాడు. అల్పమేధసః పురుషస్య ఏతత్, ఇవన్నీ నష్టం ఎవరికంటే అల్పమేధస్సు, మేధస్సు లేనివాడికి. అల్పమైనటువంటి మేధస్సు అంటే వచ్చిన వ్యక్తిని, ఇంటికి వచ్చిన వ్యక్తిని ఎట్లా గౌరవించాలో తెలియని వాడు అల్పమేధస్సు కూడా మేధస్సు కలిగిన వాడండి. అల్పమేధస్సుడు వాళ్ళని ఎలా మాట్లాడించాలి, వాళ్ళని ఎలా సత్కారం చేయాలి, వాళ్ళని ఎలా ఆదరించాలని కూడా తెలియని వాడివి నీకెందుకయ్యా గృహం అంటుంది శాస్త్రం. నేను చెప్పడం లేదండి, శాస్త్రం అంటుంది. ఒక గృహ యజమాని అంటే అంత బాధ్యత ఉంది నీకు, ఒక వ్యక్తి వస్తే ఎలా సత్కరించాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మనసు బాధపడకూడదు ఎప్పుడు కూడా, అతనిలో ఏం తప్పులున్నాయా అటువంటివన్నీ చూడకూడదు మనం. అవన్నీ ఉంటే అతనికి వ్యక్తికే నష్టం, కానీ మనకు మనం అవన్నీ చూడకూడదు. లూప్ హోల్స్ ఆఫ్ ద అదర్ పర్సన్ వీ షుడ్ నాట్ సీ, నా డ్యూటీ నేను చెయ్యాలి. అందుకని జాగ్రత్తగా చేయాలి. అల్పమేధసః పురుషస్య ఎవరు యస్య గృహే అనశ్నన్ వసతి, ఎవరి ఇంట్లో అయితే, యస్య గృహే ఎవరి ఇంట్లో అయితే ఒక వ్యక్తి ఆహారం లేకుండా అన్నపానీయాలు లేకుండా ఉంటాడో, ఆ అల్పమేధస్సు కలిగినటువంటి వ్యక్తి ఇంట్లో ఇవన్నీ నష్టాలు జరుగుతాయి అని చెప్పేసింది మంత్రం. చూసారా, అందుకని మనకేమిటో అనిపిస్తుంది ఉపనిషత్తులు చెప్పే మాటలన్నీ ఇవన్నీ అయ్యేస్తాయండి, ఇవన్నీ ఇంప్రాక్టికబుల్ అంటారా అన్న అంటారు. నేను గనక ఒకళ్ళ ఇంటికి వెళితే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తానో అది నేను ఇస్తున్నానా నా ఇంటికి వచ్చిన వ్యక్తికి లేదా అని చూడాలి. ఎ వాల్యూ ఈజ్ ఎ వాల్యూ వెన్ ద వాల్యూ ఆఫ్ ద వాల్యూ ఈజ్ వాల్యూడ్ బై యూ అన్నారు. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవావధార్యతాం ఆత్మనస్తు ప్రతికూలాన్ని పరేషాం నచ సమాచరేత్. ఏదైతే అవతల వాళ్ళు నాకు చేస్తే ఇష్టం ఉండదో ఆత్మనస్తు ప్రతికూలాన్ని పరేషాం ఇతరులకు న సమాచరేత్, ఎప్పుడు చేయవాకు. ఇది ధర్మం. దీనికి ఏమిటంటే పిహెచ్డీ చదవాలా, ఎంఫిల్ చదవాలా, కాలేజీలకు వెళ్ళాలా, నాకు అవతల వాళ్ళు ఏది చేస్తే నాకు ఇష్టం లేదో నేను అవతల వాళ్ళకి చేయకూడదు, ఇది తెలిస్తే చాలండి మనిషికి, అతని జీవితం ధన్యం, ఉన్నత మార్గంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత మంత్రం 9వ మంత్రం. తిస్రో రాత్రిర్ యదవాత్సీర్ గృహే మే, అనశ్న్యన్ బ్రహ్మన్ అతిథిర్ నమస్యః, నమస్తేస్తు బ్రహ్మన్ స్వస్తి మేస్తు తస్మాత్ ప్రతి త్రీన్ వరాన్ వృణీష్వ. యమధర్మరాజు అహంకారం లేకుండా వినయ విధేయతలతో అట్లా బ్రాహ్మణ బాలుడి ముందు నమస్కారం చేస్తున్నాడు, నన్ను క్షమించవలసినది అని నమస్కారం చేస్తూ అడుగుతున్నాడు. మే గృహే నా ఇంటి యందు, మే అంటే నా యొక్క,
గృహే గృహమునందు త్రిస్రో రాత్రీర్ యదవాత్సీహి అవాత్సీహి అంటే నివసించడం. మీ నువ్వు నా ఇంట్లో మూడు రాత్రుళ్ళు. త్రిస్రః రాత్రీహి ఇకారాంత స్త్రీలింగ ప్రథమ విభక్తి బహువచనం. త్రిస్రః రాత్రీహి మూడు రాత్రుళ్ళు అని అర్థం. మూడు రాత్రుళ్ళు నివసించారు మీరు నా ఇంట్లో. హే బ్రహ్మన్, ఓ బ్రాహ్మణ, నువ్వు నా ఇంట్లో మూడు రాత్రులు నివసించావు. ఎటువంటి వాడి నువ్వు? అతిథి, అతిథిగా నా ఇంట్లో నువ్వు ఉన్నావు మూడు రాత్రులు. అటువంటి నీకు నమస్యః, నా నమస్కారం. గౌరవింపదగిన వాడివి అటువంటి నీకు నా నమస్కారము. ఎలా ఉన్నావు? అనశ్నన్, ఆహారం తీసుకోకుండా నా ఇంట్లో ఉన్నావు నువ్వు మూడు రాత్రులు. మూడు రాత్రుల్లో మనం మూడు గంటలు కూడా ఉన్నాం. అక్కడికి వెళితే ఎప్పుడెప్పుడు టిఫిన్ పెడతారా చూస్తాం. ఈ బాలుడు ఏమిటి, ఇంట్లో యజమాని లేకుండా నేను నీళ్లు తీసుకోను ఆహారం తీసుకోను చెప్పి కూర్చున్నాడు అంటే ఎంత నిష్ట కలిగిన వ్యక్తి అయి ఉండాలి, ఎంత విలువలు పాటించే వ్యక్తి అయి ఉండాలి ఆ బాలుడు చూడండి. అందుకే యమధర్మరాజు దగ్గర నుంచి బ్రహ్మ విద్యను పొందబోతున్నాడు నచికేతుడు. అక్కడికి పోయిన తర్వాత ఇవన్నీ మర్చిపోకూడదు మనం. ఇంత చిన్నపిల్లవాడికి యమధర్మరాజు ఆత్మవిద్యను ఎలా ఇచ్చాడండి అన్నాడు. ఇవన్నీ క్వాలిఫికేషన్లు ఉన్నాయి అబ్బాయి దగ్గర. ఆహారం, నీళ్లు కూడా వదిలిపెట్టి తన ధర్మాన్ని పాటించాడు. యజమాని లేనప్పుడు ఇంట్లో వెళ్ళకూడదు, స్త్రీలు మాత్రమే ఉన్నప్పుడు ఇంట్లో వెళ్ళకూడదు, యజమాని లేకుండా ఆహారం తీసుకోకూడదు వాడి ఇంట్లో అనేటువంటి నియమాన్ని పాటించాడంటే ఎంత శ్రద్ధాభక్తి విలువలు పాటించే అబ్బాయి అయి ఉండాలి. అనశ్నన్, నా ఇంట్లో అన్నం తినకుండా ఉన్నారు. నమః అస్తు, నా యొక్క నమస్కారములు మీకు ఉండుగాక. నా నమస్కారములు మీకు. తే బ్రహ్మన్, నీకు ఓ బ్రాహ్మణుడా. బ్రహ్మన్ అంటే బ్రహ్మ తేజస్సుతో ఉన్నాడు. గాయత్రి మంత్రం తీసుకుంటే బ్రాహ్మణుడు అనమాట, ద్విజహ అంటాం. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు నచికేతుడు. హే బ్రహ్మన్, ఏమో బ్రాహ్మణుడా, స్వస్తి మే అస్తు, నాకు మంచి జరుగుగాక. మీకు నమస్కారం నేను చేస్తున్నాను, నన్ను నాకు క్షేమం కలిగించేట్లు మీరు దీవించవలసినది. నాకు క్షేమం కలుగుగాక, భద్రం మంగళం కలుగుగాక. స్వస్తి అంటే మంగళం, స్వస్తి వాక్యం అంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అంటారు చూసారా. స్వస్తి అంటే మంగళం అగుగాక నాకు. ఎందుకంటే ముందు శ్లోకంలో అవన్నీ నష్టపోతాం కదా, అవన్నీ కాకుండా నాకు మంగళం జరిగేటట్లుగా చేయి నాయన, నా మీద ఎటువంటి కోపం తెచ్చుకోవాకు. స్వస్తిమే అస్తు, అందుకని మూడు రాత్రులు ఆహారం లేకుండా ఉన్నావు కనుక తస్మాత్, ఈ కారణం చేత. త్రీన్ వరాన్ వృణీష్వ, తస్మాత్ ప్రతి, మూడు రాత్రులకి, ప్రతి అంటే మూడు రాత్రులకి కలిపి మూడు వరాలు కోరుకో అన్నాడు. శాంతపరచాలి కదా ఆయన్ని. నేను మూడు వరాలు ఇస్తాను, మూడు వరాలు కోరుకో, ఏం కావాలంటే అది ఇస్తాను. తర్వాత మంత్రం, శాంత సంకల్ప సుమనా యథా స్యాత్ వీతమన్యుర్ గౌతమో మాభిమృత్యో త్వత్ ప్రసృష్టం మాభివదేత్ ప్రతీతః ఏతత్ త్రయాణాం ప్రథమం వరం వృణే. ఒక్కొక్క రాత్రికి ఒక్కొక్క వరం కోరుకో అన్నాడు. ఇంకా ఈ అబ్బాయికి ఇదే అంటే త్రీ ఇన్ వన్ లాగా. ఒక్క నేను వరం ఇస్తానని మూడు వరాలు కోరుకోమన్నాడు. అంతకంటే తెలివైన వాడు నచికేతుడు. ఒక వరంలోనే చాలా అడుగుతున్నాడు. ఏమి అడుగుతున్నాడంటే, నచికేత భువాచ అన్నారు, హే మృత్యో, హే మృత్యుదేవత, గౌతమ యథాస్యాత్ శాంత సంకల్ప వీతమన్యుః. గౌతమ అంటే మమ పిత, నా యొక్క తండ్రి గౌతముడు. ఆయన పేరు గౌతముడు కూడా,
ఆరుణి, ఔద్దాలకి, గౌతముడు ఇన్ని పేర్లున్నాయి. మా తండ్రి గౌతమునికి శాంత సంకల్ప యథాస్యాత్, శాంతం కలిగేటట్లుగా చెయ్యి. ఎందుకంటే నేను చెప్పకుండా మా నాన్నగారికి ఇష్టం లేకపోవచ్చు, నేను ఇక్కడికి వచ్చేసానని కోపంగా ఉండి ఉండవచ్చు, శాంతం లేకుండా అశాంతిగా ఉండి ఉండవచ్చు, వారికి శాంతం కలిగేటట్టుగా చెయ్యి అన్నాడు. ఇంకా పూర్తి చేయలే, చేసి ఇంకా కంటిన్యూయేషన్ అనమాట, ఒక వరంలోనే కంటిన్యూయేషన్. శాంత సంకల్ప స్యాత్, ఆయనని ఆయన మనసుకు శాంతం కలిగేటట్లుగా చెయ్యి. వీతమన్యు, కోపం లేకుండా చేయవలసినది. నా మీద ఒకవేళ కోపంతో ఉండి ఉండవచ్చు మా నాన్నగారు, అటువంటి కోపం లేకుండా మా నాన్నకి చేయవలసినది, నా మీద కోపం లేకుండా చేయవలసినది. విగత క్రోధ రోష, ఫ్రీ ఫ్రమ్ యాంగర్ అన్నమాట. సుమనాహ, దయాహృదయం కలిగి ఉండేటట్లుగా చెయ్యి మా నాన్నగారికి అని చెప్పి ఇంకా అడుగుతున్నాడు. నేను వెళితే మా నాన్నగారు గుర్తించేటట్లుగా చెయ్యి, నన్ను వెనకటిలాగా నన్ను ఆప్యాయతతో ఆలింగనం చేసుకునేటట్లుగా మా నాన్నగారి మనసు ఉండేటట్లుగా చెయ్యి అని చెప్పి అడగబోతున్నాడు. ఇంకా అవన్నీ వచ్చే వారం చూస్తాం. ఇది మొదటి వరం అడుగుతున్నాడు ఇక్కడ. తర్వాత ఇవన్నీ కలిపి ఒక వరం, రెండు మూడు వరాలు మళ్ళీ అడుగుతాడు తర్వాత. ఇది తన యొక్క కుటుంబానికి సంబంధించిన కోరిక. రెండవ కోరిక సమాజానికి సంబంధించింది. మూడవ కోరిక తన కోసం కోరుకుంటాడు. అది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.